హెచ్ఎండీఏ అధికారి శివ బాలకృష్ణ కేసులో టీడీఆర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. టీడీఆర్ పేరుతో సర్కార్ ఖజానాకి గండి కొట్టారు కృష్ణ కుమార్. హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేశారు కృష్ణ కుమార్. బిల్డర్లతో కుమ్మక్కై టీడీఆర్ తో ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం కలిగించారు. సర్కార్ కి దాదాపు 3800 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేస్తున్నారు. శివ బాలకృష్ణ పై ఏసీబీ కేసు నమోదు కాగానే కృష్ణ కుమార్ అమెరికాకి పయనం అయిపోయారు. కృష్ణ కుమార్ ని ఇప్పటికీ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేసింది. అయితే టీడీఆర్ స్కామ్ లో మరో ఇద్దరు హెచ్ఎండీ అధికారుల పాత్ర కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. వాళ్లపై ఇప్పుడు ఆరాధిస్తున్నారు. అమెరికా నుంచి హైదరాబాద్ కి వాళ్ళని రప్పించడానికి ఏసీబీ ప్రయత్నాలు చేస్తోంది. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అక్రమాల తీగలాగితే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ స్కామ్ డొంక కదిలింది. కొంతమంది హెచ్ఎండీఏ ఉద్యోగులు కలిసి ప్రభుత్వ ఖజానాకి వేల కోట్ల రూపాయల గండి కొట్టారు. చేసిందంతా చేసి ఇప్పుడు అమెరికా వెళ్లి నక్కారు. ఇప్పుడు వాళ్ళందరి భాగోతాన్ని బయటపెట్టే పనిలో పడింది ఏసీబీ. ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్స్ స్కామ్ టీడీఆర్ స్కామ్ లో హెచ్ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ గా పనిచేసిన బీవి కృష్ణ కుమార్ ది కీలక పాత్ర అని చెప్తున్నారు. బడా బిల్డర్లతో కుమ్మక్కై వాళ్లకు లబ్ధి చేకూరేలా చకచక ఫైళ్లు క్లియర్ చేసినట్టు అధికారులు గుర్తించారు. కృష్ణ కుమార్ తో పాటు మరో ఇద్దరు ఉద్యోగుల సహకారం కూడా ఉన్నట్టు నిర్ధారణకు వచ్చారు. వాళ్ల పాత్రపై వేరువేరు కోణాల్లో ఆరాతీస్తున్నారు. అసలు ఏంటి టీడీఆర్ అన్నది ఒకసారి డీటెయిల్ గా చూద్దాం. టీడీఆర్ అంటే ట్రాన్స్ఫర్ డెవలప్మెంట్ రైట్. సో దీని కింద రహదారులు అభివృద్ధి పనులు చేపట్టే క్రమంలో ఏ రకంగా ప్రైవేట్ భూములకు నష్టం జరిగితే పరిహారానికి బదులు టీడీఆర్ ని ఇచ్చే విధంగా దీన్ని రూపొందించారు. పట్టా భూమి నష్టపోతే 400% అదనంగా టీడీఆర్ కేటాయించేలా ఇక్కడ ప్లానింగ్ జరిగింది. బఫర్ జోన్లలో ఉంటే 200% అదనంగా టీడీఆర్ ఉంటుంది. అలాగే హెచ్ఎండీఏ పనుల్లో భూములు కోల్పోయిన చాలా మంది సంబంధించి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సంబంధిత మున్సిపాలిటీలకు టీడీఆర్ జారీకి సిఫారసు చేస్తారు అధికారులు. అయితే కనీస విచారణ చేయకుండానే ఇలా సిఫార్సులు టీడీఆర్లు జారీ అయ్యాయి అన్నది ఇప్పుడు అధికారులు తాజాగా గుర్తించింది. టీడీఆర్ మంజూరు వెనక వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది అని చెప్తున్నారు. ఒక బిల్డింగ్ కి అదనంగా ఫ్లోర్ నిర్మించుకోవాలి అంటే నానా కండిషన్లు పెట్టే అధికారులు బడా బిల్డర్ల ప్రాజెక్టుల విషయంలో మాత్రం చాలా ఉదారంగా వ్యవహరించారు. ప్లానింగ్ లో టీడీఆర్ విలువని తగ్గించి తక్కువ ఫీజు చెల్లించేలా చేశారు. ప్రభుత్వ ఖజానాకి చిల్లు పెడుతూ ఫైళ్లపై సంతకాలు చేసి అనుమతులు ఇచ్చేశారు. ఈ స్కామ్ వెనుక మాస్టర్ మైండ్ శివ బాలకృష్ణే అని చెప్పి ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. అయితే శివ బాలకృష్ణపై ఏసీబీ కేసు నమోదు చేయగానే కృష్ణ కుమార్ అమెరికాకి చెక్కేశాడు. మరో 2 నెలల పాటు సెలవులు పొడిగించే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఇటు ఏసీబీ అధికారులు మాత్రం కృష్ణ కుమార్ ని హైదరాబాద్ కి రప్పించడానికి చూస్తున్నారు. కృష్ణ కుమార్ ని విచారిస్తే టీడీఆర్ లో 8000 కోట్ల కుంభకోణం జరిగింది, ఎవరెవరి పాత్ర ఎలా ఉంది అన్నది తెలుస్తుందని అధికారులు అంటున్నారు.